హలో ఫుడీస్, వెల్కమ్ టు సిత్ ఫుడ్ డిలైట్స్. సిత్ ఫుడ్ డిలైట్స్లో ఈరోజు మనం నేర్చుకునేది చామదుంపల ఫ్రై. అవునండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో బాగా ఇష్టపడే చామదుంపల ఫ్రై చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో మొత్తం తినేస్తారు ఇంట్లో. ఎలా నేర్చుకోవాలో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేస్తుంది. కాబట్టి మరెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్. ముందుగా చామదుంపల్ని ఉడకబెట్టుకొని చక్కగా ఇలా చక్రాల్లా కోసేయండి. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ తీసుకున్నానండి. ఇలా ఒక్క విజిల్ వస్తే చాలు కుక్కర్లో. తర్వాత దీంట్లో కొద్దిగా కారం, అలాగే ఒక ఎంతో అవసరం లేదండి, కొద్దిగా కారం సరిపోతుంది, అలాగే కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు. అలాగే దీనిలో మనం ముఖ్యంగా వేయాల్సినటువంటి ఐటమ్ ఏంటంటే బియ్యపిండి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి, సరిపోతుందండి. మీరు కనుక 1 విజిల్ కన్నా ఎక్కువ ఉడికించారు అంటే మెత్తగా పేస్ట్లా అయిపోతుంది అన్నమాట. అందుకని 1 విజిల్ వచ్చేలాగా మీరు ఎన్ని 1/2 కేజీ తీసుకున్నా, కేజీ తీసుకున్నా 1 విజిల్ అయితే సరిపోతుంది. మీరు తగినంత నూనె ఇందులో వేసుకోండి, ఎందుకంటే ఈ బియ్య పిండి మనం ఇందాక వేసిన మసాలా అనేది దీనికి చాలా చక్కగా పడుతుంది అన్నమాట. 1 స్పూన్ సరిపోతుంది. మీకు తగినంత మీరు మీకున్న ముక్కల్ని బట్టి ఈ పసుపు, కారము, ఉప్పు, బియ్య పిండి అనేది వేసుకోండి. తర్వాత మీ ఈ వీటిని వేయించడానికి కావాల్సినటువంటి నూనెని వేయండి. నూనె వేడెక్కాక మాత్రమే ఈ ముక్కల్ని ఇందులో వేసేయండి. చాలా సింపుల్, చాలా చాలా తొందరగా వేగిపోతాయి. వీటి గురించి మనం అసలు వరీ కావాల్సిన అవసరం లేదు, అంటే మాడిపోతాయని ముందు సిమ్లో పెట్టి వేయించండి. తర్వాత అంటే 1-5 మినిట్స్ సిమ్లో పెట్టి వేయించండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మూత పెట్టేసేసి హైలో పెట్టి ఇంకొక 5 మినిట్స్ వేయించండి. చూసారా ఎలా చక్కగా వేగిపోయాయో, చాలా గట్టిగా వేగిపోతాయండి. ఇవి తినడానికి మీకు సాంబార్లో కానీ అలాగే చారులో కానీ చాలా రుచిగా ఉంటాయి. చూసారు కదా, ఇక్కడ 1 చుక్క నూనె అనేది పీల్చదండి. ఇప్పుడు ఇలా వేయించుకున్న వాటిని మనము పోపు పెట్టుకోవాలన్నమాట. చెప్పాను కదా చాలా సింపుల్ అండి, ఎక్కువ నూనె అనేది అస్సలు పీల్చదు. నేను చెప్పిన విధానంలో కనుక మీరు చేసుకుంటే మీకు వితిన్ 10 మినిట్స్లో ఇది అయిపోతుంది. ఇందాక తీసుకున్నటువంటి వేయించిన నూనెని తీసుకుని పోపు పెట్టేసుకోండి. పోపు కావాల్సినవి పోపు గింజలు, పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే 1 ఎండుమిర్చిని యాడ్ చేయండి. చాలా సింపుల్ అండి, చాలా చాలా రుచిగా ఉంటుంది ఇది. తర్వాత ఇవి వేగిన తర్వాత మాత్రమే, అంటే తిరగమూత గింజలు వేగిన తర్వాత మాత్రమే కరివేపాకుని యాడ్ చేయండి. లేకపోతే ఇవి పచ్చి పచ్చిగా ఉంటాయి, అవి వేగమన్నమాట. తర్వాత దీంట్లో వేపుడు కారాన్ని యాడ్ చేయండి. వేపుడు కారం ఎలా తయారు చేయాలి అనేది, ఇది చిన్నుల్లిపాయ వేపుడు కారం అన్నమాట. నేను ఆల్రెడీ మన ఛానల్లో చెప్పాను, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. దీంట్లో వేసి వేయించి ఇప్పుడు ఈ ముక్కల్ని దీంట్లో కలిపేయండి. ఇంతేనండి, చాలా సింపుల్. మీకు కనుక నేను చెప్పిన రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. కాబట్టి ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.